వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మనగుడి కార్యక్రమ గోడ పత్రికలను తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకులు సితార వెంకటేశ్వరుల అధ్యక్షతన అయ్యప్ప స్వాముల చేత ఆవిష్కరించడం జరిగింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మనగుడి కార్యక్రమ గోడ పత్రికలను తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకులు సితార వెంకటేశ్వరుల అధ్యక్షతన అయ్యప్ప స్వాముల చేత ఆవిష్కరించడం జరిగింది. టీటీడీ నుంచి వచ్చిన కుంకుమ పసుపు కళాఖండ కంకణాలు, పుస్తక ప్రసాదాలు ఉమ్మడి మండలంలోని 10 శివాలయాలకు పంపిణీ చేయడం జరుగుతుందని సితార వెంకటేశ్వరులు తెలిపారు. భక్తులు ఈ మహాసదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఉమ్మడి జిల్లా కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఉత్తరపల్లి రామాచార్యులు ఆదేశానుసారం నిర్వహించడం జరిగింది. పంపిణీకి సిద్ధంగా ఉన్న మనగుడి ప్రసాదాలను కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఉదయం అభిషేకానంతరం భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందని, సాయంత్రం కార్తీక దినోత్సవంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. కలియుగ ప్రత్యక్షమ దైవం అన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడ ఉన్న మారుమూల యొక్క గ్రామాలకు కూడా స్వామివారి ప్రసాదం చేరడం గొప్ప అదృష్టం. ఈ విధంగా కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ స్వామివారి కంకణాలు తర్వాత ప్రసాదం రావడం చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం. ఈ యొక్క ఇటువంటి చక్కటి కార్యక్రమం చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఎంతో రుణపడి ఉన్నాము. అయితే ప్రతి ఒక్క గ్రామంలో కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ స్వామివారి ప్రసాదం చేరడం చాలా అద్భుతమైనటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమం భావిస్తున్నాము. అదే పేదలు తర్వాత అక్కడికి చేరలేని వారు వంటి వారికి కూడా ఆ యొక్క ప్రసాదం చేయడం స్వామివారి అనుగ్రహం వల్ల చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం. ఇటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.